అందరికి శుభోదయం. ప్రీవియస్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నాం, మహాగవిలో ఉన్న ఏం రాసుకున్నాం, నోట్స్ రాసుకున్నాం కదా. మహాకవి తిక్కన అలాగే ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ మనకి ఇక్కడ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ టూ బిట్స్ కూడా పూర్తయ్యాయి కదా ప్రీవియస్ సెషన్లో. ఈరోజు థర్డ్ బిట్, క్రింది ఖాళీలను సరైన మాటలతో పూరించండి. ఇక్కడ నోట్స్, పెన్సిల్, నోట్బుక్ పెన్సిల్తో రెడీగా ఉన్నారా? పెన్సిల్ ఎరేజర్తో రెడీగా ఉన్నారు కదా. రెడీయా? మరి నోట్స్ ఉన్న బోర్డు మీద చక్కగా ముండ్రింగ్గా రాయండి. ఓకే, థర్డ్ బిట్, క్రింది ఖాళీలను సరైన మాటలతో పూరించండి. కవిత్రయము అనగా డాష్ కవిత్రయము అనేవి ఎవరు చెప్పుకున్నాం మనం? నన్నయ్య, తిక్కన, ఎదురు. సెకండ్ వన్, తిక్కన బిరుదులు. తిక్కన బిరుదులు డాష్ తిక్కన బిరుదులు ఏంటి? కవి బ్రహ్మ, ఉభయ కవి బిరుదులు. కవి బ్రహ్మ, ఇక్కడ రాస్తున్నాను చూడండి. నెక్స్ట్ థర్డ్, తిక్కన మనుసిద్ధికి డాష్ గా పనిచేశాడు. తిక్కన మనుసిద్ధికి చక్కగా రాసేటప్పుడు లైన్ ఎక్ చేసుకుంటూ రైట్. ఓకే, నెక్స్ట్, సంస్కృతంలో మహాభారతాన్ని ఎవరు రచించారు?
డాష్ రచించారు వేదవ్యాసుడు. సంస్కృతంలో మహాభారతాన్ని ఎవరు రచించారు? వేదవ్యాసుడు. నెక్స్ట్ మహాభారతంలో గల పర్వాల సంఖ్య. పర్వాల సంఖ్య డాష్ మహాభారతంలో పర్వాలేంది? 18. లాంగ్వేజ్ ఏంటి? కవిత్రయము అనగా డాష్ నన్నయ్య తిక్కన ఎర్రన ఈ ముగ్గురిని కలిపి కవిత్రయము అని అంటారు కదా. అలాగే తిక్కన మిత్రుడు కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు. అలాగే తిక్కన మన్మసిద్ధికి మంత్రిగా దండరాధునిగా పనిచేశారు. నెక్స్ట్ సంస్కృతంలో మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించారు. మహాభారతంలో చల పర్వాల సంఖ్య 18. ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ ప్రశ్నలు జవాబులు రాసేసారు కదా, ఇప్పుడు ది థర్డ్ బిట్ క్రింది నాలుగు సరైన మాటలతో పూరించండి. కవిత్రయము అనగా నన్నయ్య తిక్కన ఎర్రన. తిక్కన బిరుదులు కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు. మూడవది తిక్కన మనమసిద్ధికి మంత్రిగా దండనాథుడిగా పనిచేశారు. నోడౌన్ రైట్ నీట్లీ మా ఒండ్రగా రాయండి. సంస్కృతంలో మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించాడు. మహాభారతంలో గల పర్వాల సంఖ్య 18.
ఇంగ్లీష్ డన్ కంప్లీటెడ్ నెక్స్ట్ వ్యతిరేక పదాలు రాయండి చూడండి వ్యతిరేక పదాలు ఫోర్త్ బిట్ చూడండి ఇక్కడ రాస్తున్నామా ఫోర్త్ బిట్ వ్యతిరేక పదాలు ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో రాసేసుకోండి టెక్స్ట్ బుక్ లో రాసిన తర్వాత ఇది కూడా కాడీని కూడా టెక్స్ట్ బుక్ లోనే కాపీ చేసి నోట్బుక్ లో కాపీ చేస్తున్నారు కదా అలాగే మీ టెక్స్ట్ బుక్ లో కూడా రాయండి నెక్స్ట్ ఫోర్త్ బిట్ వ్యతిరేక పదాలు టెక్స్ట్ బుక్ లో రాయండి తెలుగు వాచకం ఓపెన్ చేయండి ధర్మము ఫస్ట్ వన్ ఏముంది మొదటిది ఏంటి ధర్మము ధర్మము ఇక్కడ మనకి అడిగిందేంటి వ్యతిరేక పదాలు ఫస్ట్ వన్ ధర్మము ధర్మము అధర్మము నేను జవాబు రాస్తున్నాను చూడండి అధర్మము సెకండ్ వన్ శుభం శుభం వ్యతిరేక పదం అశుభం థర్డ్ వన్ సాధ్యము సాధ్యము అసాధ్యము అసాధ్యము ఫోర్త్ 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 ఏముంది చిన్న చిన్నకి వ్యతిరేక పదం ఏంటి పెద్ద ఫిఫ్త్ వన్ పూర్వీకులు పూర్వీకులు వ్యతిరేక పదం ఆధునికులు ఇన్ ద బ్లాంక్స్ ఖాళీలు అలాగే ఇక్కడ వ్యతిరేక పదాలు ఇక్కడ ఆన్సర్స్ రాశాను చూడండి ఇక్కడ ధర్మము అధర్మము శుభం అశుభం సాధ్యము అసాధ్యము చిన్న పెద్ద ఇది పూర్వీకులు ఆధునికులు టెక్స్ట్ బుక్ లో రాసింది టెక్స్ట్ బుక్ లో ఫిల్ చేయండి తర్వాత మళ్ళీ నీట్ గా నోట్బుక్ లో కూడా రాయండి ఓకేనా మేడం రాస్తున్నారా వ్యతిరేక పదాలు ధర్మము అధర్మము శుభము అశుభము సాధ్యము అసాధ్యము చిన్న పెద్ద అలాగే పూర్వీకులు ఆధునికులు ఆధునికులు రైట్ రైట్ మనకి ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ లో అర్థాలు ఉన్నాయి తర్వాత పర్యాయ పదాలు ఉన్నాయి ప్రకృతి వికృతులు ఉన్నాయి అలాగే తిక్కన రాసిన తిక్కన గారు రాసిన పద్యం ఒకటి ఇవ్వబడింది అనమాట దాని గురించి మనం తెలుసుకుంటే చాలు ఓకే తర్వాత క్లాస్ లో మనం తర్వాత ఉన్న బిట్స్ గురించి మనం చెప్పుకుంటాం రాసారా టూ మినిట్స్ టైం ఇంకా టూ మినిట్స్ ఇస్తాను టైం సార్ ఆర్డర్ మా
వచ్చేసారా? కంప్లీటెడ్ సార్. ఓకే, మరి ఈరోజు నేను మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటి అంటే చదువును, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఉన్నాయి కదా, ఓన్లీ ఖాళీ ఈ క్రింది ఖాళీలను సరైన మాటలతో పూరించండి. ఇది ఒకసారి రండి, నేను ఇచ్చే హోంవర్క్ ఇది. థ్యాంక్ యూ.